హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ విత్ మీనా రోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ మసాలా కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇది చపాతీలోకి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక కరివేపాకు రెల్లా యాడ్ చేసుకుని ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న ముక్కల కింద కట్ చేసి ఈ ఆనియన్ ముక్కల్ని యాడ్ చేయాలి రెండు లేదా మూడు పరిచిమిర్చిని యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని ముక్కల కింద కట్ చేసి యాడ్ చేసుకుని ఈ టమాటాని కూడా బాగా వేయించుకోవాలి టమాటా కూడా బాగా వేగిన తర్వాత హాఫ్ కేజీ బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి లేత బీరకాయ అయితేనే మీకు కర్రీ బాగుంటుందండి ముదురు బీరకాయ అయితే అంత టేస్టీగా ఉండదు ఈ బీరకాయ ముక్కల్ని రెండు మూడు సార్లు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి మీ టేస్ట్ని బట్టి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి మరొక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి చూసారు కదా ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఈ మసాలాలన్నీ కూరకి బాగా పట్టించిన తర్వాత పైన కొత్తిమీరని గార్నిష్ చేసుకుంటే చాలండి చాలా టేస్టీగా ఉండే బీరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లే థ్యాంక్స్ ఫర్ వాచింగ్